శిథిలావసరం ఉండదు కానీ దానికి మరమ్మతు లేదు ఏం లేదు అది సున్నంగూడి లేదు మాకు మెయిన్ అయితే ఎడ్యుకేషన్ హెల్త్ వాటర్ ప్రాబ్లం వాటర్ ఫెసిలిటీ అంటే వాటర్ ఫెసిలిటీ ఉంది బట్ ఇప్పుడు మాకు వచ్చినది ఏంటంటే వస్తుంది ఒక 1 అవర్ 2 అవర్స్ వస్తుంది అది కూడా ఏమవుతుంది అంటే దాంట్లో ఫస్ట్ హాఫ్ అవర్ మురికి నీళ్ళు వస్తుంది డ్రైనేజ్ నీళ్ళు వస్తుంది మాకు అది అదొక పెద్ద సమస్య అండి రోడ్స్ ఎలా ఉన్నాయి రోడ్స్ ఇన్ని రోజుల్లో మంచి లేదు మొన్న నోటిఫికేషన్ చేసినాక అప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి అంటే అంటే ఓట్ ఇది ఓట్ల కోసం చేస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు మర్చిపోయేసి ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చిందో అప్పుడు పబ్లిక్ గుర్తొచ్చింది అదే దానికి అది అది ఒక మాకు మిస్ అవుతుంది అది డెఫినెట్లీ మేము దానికోసం మాట్లాడుకోవాలి అదే అది కూడా మేము ఫైట్ చేసేందుకే వచ్చింది అది కూడా తెలిస్తే ఎలాంటి ఫ్యామిలీస్ అవి అంటే సార్ నాకు ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ నాకు ఇంపార్టెంట్ అండి ఆ పిల్లల ఎడ్యుకేషన్ హెల్త్ పర్పస్ కోసం అని చెప్పేసి మనం ఒకటి హెల్త్ సెంటర్ ఓపెన్ చేసాం కదా కానీ అది ఏంటంటే వాళ్ళు కొట్టడుతున్న అది బంద్ చేశారు క్లోజ్ చేసేద్దాన్ని దాని అది ఓపెన్ చేపిస్తాను మెయిన్ ఇక్కడ ఉన్న యువతకి నేను ఉద్యోగ అవకాశం చూపిస్తాను అంటే ఎట్లా చెప్పిస్తాను అంటే అది నేను ప్రైవేట్ సంస్థతో మాట్లాడుకునేసి వాళ్ళకి ఉద్యోగం చూపిస్తాను అండి ఓకే ఇప్పుడు 10,000 రూపాయలు ఆపేశారని చెప్పేసారు కదా కూడా దాని గురించి మీరు 10,000 కూడా వచ్చింది నిజమైన బాధ్యత రాలేదు అది కార్యకర్తలకి ఎవరికైతే వాళ్ళ సపోర్టర్ ఉంటారో అది ఉన్న లేని దాంట్లో కూడా వాళ్ళ పేరు చెప్పి తీసుకునేసి దే డిడ్ంట్ గివ్ దెమ్ వాళ్ళకి ఇవ్వలేదు ఇంకా డబ్బులు దానికోసం కూడా మేము చెప్తాము అదే ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేసినాం మేము ఓకే మీకు ఇక్కడ లోకల్ ఎలాంటి సమస్యలు ఉన్నాయి అదే హిందీ మాట్లాడచ్చు तिरवाल साहब को इसलिए हम चुने हैं क्योंकि उनके जो मैनिफेस्टो में जो चीज़ें हैं हमको बहुत पसंद आई जो पहले के जो एक्स कॉर्पोरेटर थे उनके पास नहीं थे वो चीज़ें जैसा कि इन्होंने स्कूल के बारे में बोले स्पोर्ट्स के बारे में बोले हमारे वास्ते कोई स्पोर्ट्स का कोई ग्राउंड नहीं है ना कोई जिम का सही सामान है जहाँ से JHMC से हमको मिलता वो नहीं है स्कूल के लिए कुछ अवेलेबल चीज़ें नहीं है जैसा कि स्कूल है नल्लाकुंटा स्कूल जो गवर्नमेंट स्कूल है तो हम जब पढ़ते थे बहुत पुराना स्कूल था पुराना यहाँ पर जो बना वो भी कांग्रेस के दौर में बना TRS के दौर में कुछ भी नहीं हुआ वो उन लोग रेजिडेंशियल स्कूल कहीं और बना लिए हमारे लिए कुछ भी नहीं करें तो इनका जो मैनिफेस्टो में जो पॉइंट्स है हमको बहुत पसंद आए इसलिए हम इनको सिलेक्ट करें इनके लिए कोशिश कर रहे हैं इंशाल्लाह जीते 10,000 के అడ్డిక్మే డివిజన్లో ఎక్కువ మట్టుకు సెవరేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇంకొకటి రోడ్డు స్ట్రీట్ లైట్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఇంత మంచి డిసిషన్ తీసుకొని ఒక యువతని ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని తీయడం చాలా మట్టుకు వాళ్ళ ప్రాబ్లం ఎవరైతే అడ్డిక్మే డివిజన్లో వాళ్ళు అన్నయ్యారో ప్రాబ్లం సాల్యూషన్ అవుతాయి ఇక్కడ ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లోనే కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని తప్పించి వేరేది ఏం లేదు ఇక్కడ ఇంకొకటి లాస్ట్ 10,000 డిస్ట్రిబ్యూట్లో కూడా TRS కార్పొరేటర్ గారు చాలా మట్టుకు వాళ్ళ కార్యకర్తలకు డివిజన్ మెంబర్లకు
బూత్ మెంబర్లకు వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కానీ అంటే ఆన్లైన్ ప్రాసెస్ జరిగింది కదా, అప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ లో కూడా ఆన్లైన్ ప్రాసెస్ లో కూడా వాళ్ళు వాళ్ళు ఆధార్ కార్డులు తెచ్చుకున్నారు, వాళ్ళు వాళ్ళు ఓటీపీలు చేసుకున్నారు, మొత్తం తెలిసింది. నేను పోయి ఆమె ముంగడ నించుని చెప్పిన, మా దగ్గర రండి మేడం, మా బస్సు దగ్గర రండి, చేయండి, మీరు మొత్తం చుట్టుపక్కల తిరుగుతున్నా ఇక్కడ రావట్లే అంటే వస్తాం అని అక్కడ నుంచి అక్కడ బండి ఎక్కి వెళ్ళిపోయి ఇంకా రాలేదు. దాని తర్వాత ఆన్లైన్ స్టార్ట్ అయింది, ఈ సేవల దగ్గర లైన్ పడ్డారు, కొన్ని జనాలు కొట్టుకున్నారు, గొడవలు పడారు, మొత్తం అయింది. వాళ్ళు హోల్డ్ చేసేసారు, ఇప్పుడు అది దొరుకుతాయో లేవో జనాలకు తెలియదు. ఆశ మీద పబ్లిక్లో ఓటు వేయడం అని ఒకటి ఉంటే ఆశ పెట్టుకోకండి, అదేం రాదు పోదు. జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ మీరు కూడా కాదు, ఏం కాదు, అది వేస్ట్. అది ఆశ పెట్టుకోకండి, 10,000 జనాలకి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొకటి చాలా మట్టుకు సమస్యలు ఏంటంటే, ఆ కార్పొరేటర్ గారు కొద్దే పబ్లిక్లో అన్నారు, మేము మా తరఫు చూస్తున్నాం, మేము మా కార్యకర్తలకే గురించి అనే అంటూ కూడా చాలా ఏరియాస్ చెప్పినారు. అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పారా? ఓపెన్గా చెప్పారు. చూడండి, ఇంకొకటి చాలా మట్టుకు రామ్నగర్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ వేరే చాలా ఏరియాల్లో కూడా మేడం కార్పొరేటర్ కానీ చెప్పడం జరిగింది. ఇంకొకటి డెవలప్మెంట్ అనేది ఇక్కడ లేదు, సవరేజ్ ప్రాబ్లం చాలా ఉన్నది. ఎవ్రీ చిన్న చిన్న గల్లీలలో నేను వాళ్ళే ఓట్లు వేసేటోళ్ళు, వైట్ కలర్ వాళ్ళు ఓట్లు వేసేటోళ్ళు ఇవ్వలేరు. ఒక ఖాళీ పేపర్ చదువుతారు అంతే, అంత మట్టుకే ఉంటుంది. కానీ వాళ్ళు ఓట్లు వేసేటోళ్ళు కాదు. వాళ్ళకి ఏంటంటే ఇంకా చాలా మట్టుకు వైట్ కలర్స్ అంటే బీజేపీ దిక్కు చూస్తారు. ఆ బీజేపీ క్యాండిడేట్ కూడా అంతగా అది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఇంత మొదలు కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చంపాయి, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చంపాయి. ఇప్పుడు ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్ వచ్చింది, ఈమె కంటే మేడం గారికి అన్ని రకాలుగా ప్రాబ్లం అనేది తెలుస్తుంది. మెయిన్ ఎడ్యుకేషన్, ఒకటి వాటర్ ప్రాబ్లం, ఇంకొకటి సవరేజ్ ప్రాబ్లం కూడా చాలా మట్టుకు మన అడ్డిగ్మెంట్ డివిజన్లో ఉన్నది. ఇంకొకటి రోడ్స్ కూడా, స్ట్రీట్ లైట్స్ కూడా, ఎక్కడైతే సీసీ కెమెరాస్ దాని గురించి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. నేను సవరేజ్ ప్రాబ్లం ఉన్నది, సవరేజ్ ప్రాబ్లం. ఇంకొకటి గవర్నమెంట్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ కాలేదు. అది ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పీరియడ్లో జరిగినటువంటిదే ఉన్నది. ఎందుకంటే అన్న చాలా మంది పేద విద్యార్థులు చదివిస్తుంది, అన్నది ఒక ట్రస్ట్ ఉంది. ఎవ్రీ ఇయర్ సండే రాదు రాకపోతే అన్న సొంత అమౌంట్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ స్కూల్లో బుక్స్ డొనేట్ చేస్తారు. ఇంకొకటి రోడ్ ప్రాబ్లం, రోడ్లు అద్దాలు కాదు, ఇంతలు ప్రాబ్లమే. ఇంకొకటి న్యూస్ తెలిసిందే, బిల్డింగ్ల పైన కదా ఇంతకుముందు కొన్న కార్పొరేటర్ కాదు, బిల్డింగ్లపై ఎగబడింది తప్ప ఏ వర్క్ చేయాలని రాలేదు. ఇప్పుడు మేము ఒక కంప్లైంట్ ఇచ్చినాం రోడ్డు 5 సంవత్సరాలు అంతకుముందు నుంచి అట్లనే ఉంది, ఆ రోడ్ ఇప్పటికి అట్లనే ఉంది, రోడ్ అట్లనే ఉంది. డ్రైనేజ్ కోసం మేము ఒక 10 సార్లు లెటర్ రాసినాం, అది కాలేదు. ఇంకోటి ఏంటంటే అన్న వస్తే ఎంతోమంది పేద విద్యార్థులు ఇప్పుడు చదువుతారు, ఆయన సొంత ఖర్చు పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు పార్టీ వస్తే ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తాడని చెప్పేసి అదే సంతోషంతో పత్రికమాలని సపోర్ట్ చేస్తారు. ఇంకొకటి సమస్య ఏంటంటే, ఇక్కడ ఎవరైనా ఇల్లు కడితే చాలా మట్టుకు వాళ్ళు కూడా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కార్పొరేటర్ కానీ